ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కూడా కంప్లీట్ చేశామండి ఆ బ్యాచ్ వాళ్ళు ఈ ఇయర్ జూన్ సిక్స్టీన్త్ అంటే ఈ మంత్ సిక్స్టీన్త్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఫిలిమ్స్ అండి అండ్ మా కాఫిడెన్స్ ఉందండి దానిలో చాలా మంది కూడా దే విల్ క్లియర్ ఫిలిమ్స్ అని చెప్పేసి సో ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మేము ఏం చేయబోతున్నాం అంటే ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చాం అది ఇప్పుడు మనకి అశోక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేంటి అనేది లెట్ ఆస్ లీజన్ టు దట్ ఎస్ సో బేసిక్ గా పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మన విఎపిఎస్ అకాడమీ యొక్క క్వాలిటీ తెలుసు అండి సో కొత్త స్టూడెంట్స్ ఎవరున్నా యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం ప్రిపేర్ అవుదాం అని బ్యాచ్ లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక వన్ వీక్ ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సో దట్ ఈ వన్ వీక్ లో అంటే మీరు తర్వాత జాయిన్ అవ్వ అయినా అవ్వకపోయినా అది పక్కన పెట్టేస్తే ఈ వన్ వీక్ లో మీరు తెలుసుకోండి అంటే యూపీఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది అనుకోండి ఆ పాలిటీ ఓరియంటేషన్ అంటే మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు సిలబస్ ఏంటిది దాని త్వర మన క్లాసెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అలాగా యూపీఎస్సిలో మెన్షన్ చేసిన సిలబస్లో మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్క ఎడ్యుకేటర్ కూడా వాళ్ళ వాళ్ళ స్లాట్స్లో మీకు చెప్పడం జరుగుతుంది వన్ వీక్ ఫ్రీ క్లాసెస్ మనకి జూన్ టెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మనకి సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ లింక్ క్లిక్ చేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిద్దండి నేను ఒకసారి మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందనేసి సో లెట్ మీ షో యూ సో ఇక్కడ మీరు గనక చూస్తే ఫ్రీ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ జస్ట్ సెకండ్ యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టార్గెట్ యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రీ క్లాసెస్ లో ఇక్కడ మీకు టూ ఫార్టీ త్రీ మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారండి ఏంటి అంటే జూమ్ లో మాక్సిమం పీపుల్ పార్టిసిపెంట్స్ వచ్చి హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి సో మీరు దీనిలో జాయిన్ అయ్యి ఎప్పుడైతే మేము జూమ్ లింక్ పెడతామో ఎప్పుడైతే మేము ఒక షెడ్యూల్ పెడతామో మీరు ఇమీడియట్ గా జాయిన్ అయిపోండి ఈ వన్ వీక్ కూడా మీకు ఏంటి అంటే మీకు మెటీరియల్స్ యూపీఎస్సికి మీరు సరిపడా ఆ వన్ వీక్ క్లాసెస్ చెప్పిన మెటీరియల్స్ కానీ మీ యొక్క డౌట్స్ కానీ అండ్ మీకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా పెద్ద డౌట్ ఉన్నా మన క్లాస్ చెప్తారు అండ్ ఆల్సో రియల్ టైమ్ క్లాస్ అనేది జరుగుతాయండి ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఏదో మీకు పై పైన చెప్పడం కాదు రియల్గా మనం క్లాస్లో ఏం చెప్తామో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ క్లాసెస్ స్టార్టింగ్ అనమాట మీరు ఆ వన్ వీక్ అటెండ్ అవ్వండి మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోండి ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ యూపీఎస్లో ప్రతి సబ్జెక్ట్ కూడా వన్ వీక్లో మీకు టూ టూ క్లాసెస్ ఆ త్రీ త్రీ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతున్నారో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు మన క్లాసెస్ వినండి వన్ వీక్ వినేసి యు టేక్ యువర్ ఓన్ టైం మీ టైం తీసుకొని వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా వినండి ఒకవేళ డెమో క్లాస్ అక్కడ ఇస్తా అంటే ఇలా విని కంపేర్ చేసుకొని ఎక్కడ బాగుందో మీరు డేషన్ తీసుకోండి కుదిరితే మీ పేరెంట్స్తో కూడా కలిసి చూడండి క్లాసెస్ అండ్ వాళ్ళతో కూడా మాతో మాట్లాడించడం ట్రై చేయండి వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే అండ్ ఎవరైతే ఈ వన్ వీక్ క్లాస్ అటెండ్ అవుతారో వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ ఉందండి అదేంటి అంటే ఫస్ట్ వచ్చి ఈఎంఐ ఆప్షన్ మీరు ఒకేసారి కంప్లీట్ గా ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదండి ఈఎంఐ ఆప్షన్ ఉంది అండ్ ఆల్సో వీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవి కాకుండా ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయండి అవి ఇప్పుడు అశోక్ సార్ చెప్తారు విందాం ఎస్ సో మనకి బేసిక్గా బయట అకాడమీస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మినిమం వన్ లాక్ ఫిఫ్టీ ఉంది మళ్ళీ సెపరేట్ గా ఆప్షన్ కూడా ఆబ్వియస్లీ పే చేసుకోవాలి సో దాన్ని మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాష్ చేసే విధంగా అంటే మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి మన కోచింగ్ అనేది కల్పిస్తున్నాము అండ్ ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి కూడా మనం ఈఎంఐ ఆప్షన్ అనేది ఇస్తున్నాము ఇప్పుడు ఒకసారి అనుసర్ ఒక పీడిఎఫ్ షేర్ చేస్తారు దాంట్లో మన కోర్స్ గురించి జస్ట్ బ్రీఫ్ గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం రైట్ ఎస్ అండి అండ్ మేము నెక్స్ట్ వీడియోలో మీకు డీటైల్ అనాలిసిస్ కూడా చెప్తామండి వీడియో అది కూడా మీరు వీడియో చూడండి ఈ వీడియో చూడండి ఆ వీడియో కూడా చూడండి సో ఇది మన విఐపిఐఎస్ అకాడమీ నుంచి ఇచ్చిన టెన్ ప్రామిసెస్ అండి బేసిక్ గా మీరు బయట లక్షణ పెట్టి ఫీజు పే చేసినా మళ్ళీ మీకు టెస్ట్ సిరీస్ కి సపరేట్ గా పే చేయమంటారు కరెంట్ అఫైర్స్ ఉంటే కరెంట్ అఫేర్స్ సపరేట్ పే చేయమంటారు సీశాట్ ఉంటే సీశాట్ సపరేట్ పే చేయమంటారు మనం అలా చేయట్లేదండి మీరు కట్టే ఒకటే ఫీజులోనే మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అంటే మన అకాడమీ మెటీరియల్ ఏదైతే పీడిఎఫ్స్ ఉంటాయో అవి మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మనకి ఫిఫ్త్ పాయింట్ చూడండి సీసాట్ ఇంక్లూడ్ అవుతుంది కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అవుతుంది అండ్ సిక్స్త్ పాయింట్ చూడండి మన క్లాసెస్లోనే ఇప్పుడు బేసిక్గా యూపీఎస్సికి ప్రిలిమ్స్ మీద మీరు తయారవ్వాలంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ యూపీఎస్సీ బుక్ ఉంటుంది అందరూ అది ప్రిపేర్ అవుతారు అనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్ అది మీరు ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వకోకుండా మన క్లాసెస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమృత్సర్ ఉన్నారు ప్రియాంబుల్ అనే టాపిక్ చెప్పారనుకోండి దాని తర్వాత ఆ ప్రియాంబుల్ నుంచి యూపీఎస్సీ ప్రీవియస్గా ఎలా క్వశ్చన్స్ అడిగారని కూడా అక్కడే చెప్పేస్తారు అనమాట సో దట్ మీరు మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మనమే చేపిస్తాము అండ్ మీకు ఒక ప్రాపర్ ఆన్సర్ ఎలా రాయాలి అనేది కూడా మన ఎడ్యుకేటర్స్ మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఎయిత్ పాయింట్ చూడండి టెస్ట్ సిరీస్ బేసిక్గా మీరు బయట అకాడమీలో ఫీజు కట్టాక మళ్ళీ టెస్ట్ సిరీస్కి పే చేయమంటారు ఒక ఐదు వేల పదివేలు కట్టండి అంటారు బట్ థర్టీ క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నామండి ఓకేనా అకార్డింగ్ టు రీసెంట్ యూపీఎస్సీ ట్రెండ్స్ ఎలా అయితే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఇస్తున్నాము అండ్ వీ హూవ్డ్ ఇట్ టెస్ట్ సిరీస్ అంటే మన లాషా మాషికి ఊరికే ఇచ్చేయడం కాకుండా లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అరౌండ్ థర్టీ క్వశ్చన్స్ వచ్చినాయి అండి మన టెస్ట్ సిరీస్ లో అది విత్ ప్రూఫ్స్ ఇప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్ అమృత్సర్ చూపించారు దాంట్లో కూడా పోస్ట్ చేస్తాం మేము నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ ఆప్షన్ గురించి లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాము టెన్త్ పాయింట్ చూడండి లైఫ్ టైమ్ వాలిటీ ఏ అకాడమీ కూడా ఏ యూపీఎస్సీ అకాడమీ కూడా ఒక కోచింగ్ ని లైఫ్ టైమ్ వ్యాలిటీకి ఇవ్వదు సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ఆన్లైన్ కోచింగ్ అండి ఇప్పుడు మీరు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తారు ఓ రెండు రోజులు మూడు రోజులు వెళ్ళారు ఏదైనా ఫంక్షన్ ఉందని చెప్పి మీరు అటెండ్ అవ్వలేదు ఆ క్లాసెస్ మళ్ళీ మీరు వినగలరా లేదు మీ ఫ్రెండ్ యొక్క మెటీరియల్లో ఏదో ఒకటి రిఫర్ చేసుకొని లేదా మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి లేదా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ చాలా పెద్ద గ్యాప్స్ వస్తాయండి అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ అవుతాయి అనమాట ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మనం డైలీ లైవ్ క్లాసెస్ చెప్తాం మీరు ఒకవేళ లైవ్ అటెండ్ అవ్వడం కుదరకపోయినా ఇమీడియట్గా మీకు సేమ్ డే రికార్డింగ్ బ్యాకప్ రికార్డింగ్స్ అనేది ఉంటుంది అండ్ దట్టు ఫర్ లైఫ్ టైం వ్యాలిట్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ అమృత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంతో పాటు ఎవరైతే బిగినర్స్ ఉంటారో చూసారండీ వాళ్ళ క్లాస్ లోనే మనం ఏం చేస్తామంటే ఎన్సిఆర్టీ చదవని వాళ్ళకి కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ చెప్తాము అండ్ డైలీ వచ్చి మీకు డైలీ ఒక జూమ్ లింక్ వస్తుంది అండి ఆ జూమ్ లింక్ జాయిన్ అయితే డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు అండ్ ఎవరైతే మిస్ అవుతారో ఇప్పుడు అశోక్ సార్ చెప్పినట్టు మీకు క్లాసెస్ బ్యాక్అప్ రికార్డ్ అనేది మీకు మన యాప్ లో ఇస్తామండి అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది దానికి ఏమి సపరేట్గా చార్జ్ చేయట్లేదు అండ్ సిలబస్ అనేది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ చేస్తామండి అండ్ ఫైనల్గా కరెంట్ అఫేర్స్ తీసాడు అంటే మనం ఏంటి అంటే ఈ టెన్ ప్రామిస్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా స్టూడెంట్స్ నుంచి తీసుకున్న మేము ఫీడ్బ్యాక్ అండి సార్ మీకు మాకు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పారు కాబట్టి మేము ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసామండి ఇంకా మీ దగ్గర సజెషన్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో వీల్ యాడ్ దట్ బట్ మేము అనేది ఏంటి అంటే మీరైతే ఈ వన్ వీక్ కోర్స్ ఏదైతే చూసారో ఫ్రీ క్లాసెస్ వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మ్యాక్సిమం నాలెడ్జ్ అనేది గేట్ చేయండి మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది ఆ వన్ వీక్లో అంటే ఇలా చదవాలా అండ్ ఆల్సో ఇప్పుడు మనకి జూన్ సిక్స్టీన్త్ ఎగ్జామ్ ఉంది కదండి వీ విల్ డూ ఏ లైక్ పేపర్ కూడా సాల్వ్ అనమాట మీకు ఈ క్లాస్ ఎలా వన్ వీక్ అయిపోయాక పేపర్ సాల్వింగ్ కూడా ఉంటుంది సో మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా వచ్చే క్లాసెస్ చెప్పిన ప్రకారం వస్తున్నాయా లేవా అండ్ ఈ ఇయర్ కరెంట్ అఫేర్స్ నుంచి వచ్చినా అనేది మీకే ప్రూఫ్ ఉంటుంది సో ఈ వన్ వీక్ క్లాస్ వినండి టేక్ యువర్ టైమ్ థింక్ అండ్ జాయిన్ అవర్ అకాడమీ అనమాట ఎస్ సో ఈలో డిస్కస్ చేస్తుంటారు ఐ నేను ఒక్క నిమిషం అండి గివ్ మీ వన్ మినిట్ టైం అంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ కవరేజ్ అని చెప్పేసి సో అది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను ఓకే సెకండ్ మేక్ సో ఈవెన్ మీకు ఆ వన్ వీక్ లో మెటీరియల్ కానీ ఇంకే హెల్ప్ ఉన్నా ఏ సపోర్ట్ ఉన్నా సరే మీకు మేము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి సో మీ మీరు ఒకటే ఒక టార్గెట్ పెట్టుకోండి అది ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను యూపీఎస్సీ అనేది క్లియర్ చేస్తున్నా అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి ఎందుకంటే మా సైడ్ నుంచి మేము కానీ మన ఎడ్యుకేటర్స్ కానీ దే ఆర్ గివింగ్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంటే క్లాసెస్ మీరు అందుకే మేము లైవ్ ఈ వన్ వీక్ ఫ్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మేము చెప్పడం

అట్లా ఊపాలి అనుకుంటే మీరు స్టూడెంట్స్ అడగాలి స్టూడెంట్స్ అడిగితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీకి చెప్తారు మీరు ఏ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా ఆ అకాడమీ స్టూడెంట్స్ అడగండి ఓకేనా ఇది మన అకాడమీ యొక్క ప్రూఫ్ చూపిస్తాను బికాస్ కొత్త వాళ్ళు ఎవరు బిలీవ్ చేయరండి ఓకేనా ఏదో వీళ్ళు కూడా అంతే మాటలు చెప్తారు కదా అని చెప్పేసి అంటారు బట్ వీఆర్ ఆల్వేస్ జెన్యున్ అండ్ వీఆర్ ఆల్వేస్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాం మేము సో ఇక్కడ మీరు చూడండి టార్గెట్ యూపీఎస్సీ మన వాళ్ళకి లాంచ్ చేసిన ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇందాక లైఫ్ టైం వ్యాలిటీ అన్నాం లైఫ్ టైం డ్యూరేషన్ అది అది మేము మేము యాప్ ఫైట్ చేసి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వన్ ఇయర్ కో ఫర్ ఎగ్జాంపుల్ నైన్ మంత్స్ కో పెట్టాం మళ్ళీ మేము ఎక్స్టెన్షన్ కోసం మీ దగ్గర మనీ తీసుకుంటే అది మాకు వస్తుంది యాప్ వాళ్ళకి కూడా వస్తుంది యాప్ వాళ్ళు మమ్మల్ని ఇన్సిస్ట్ చేశారు ఏంటంటే ఇలానే అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఫాలో అవుతున్నవి మీరు మనీ తీసుకుంటే మాకు కూడా కొంచెం కమిషన్ వస్తుందని చెప్తే మేము చాలా ఫైట్ చేసి మేము అసలు వద్దు అసలు ఈ రిన్యువల్ ప్రాసెస్ అనేది వద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు ఏంటి ఎవ్రీ మంత్ టూ మంత్స్ రీఛార్జ్ చేయాలి కదా అది మనకి ఎప్పుడో ఒక్కసారి అనిపిస్తుంది ఏంటి ఇలా రీఛార్జ్ చేసిన లైఫ్ టైం ఉండదని మేము ఏం చేస్తామంటే అంటే సేమ్ ఇట్లానే ఫైట్ చేసి మళ్ళీ మీరు పే చేయకుండా అండి మీరు కాంటే యూ చెక్ విత్ ఎనీ ఇన్స్టిట్యూషన్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నారా లేదా వన్ ఇయర్ ఇస్తున్నారా మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఇస్తాయి తప్ప లైఫ్ టైం వ్యాలిటీ మాత్రం ఎవరు కూడా ఇవ్వరండి అది మేము మాత్రం ఎక్స్క్లూజివ్ ఫైట్ చేసాం మేబీ ఫాలో అది మనం చేశాకనే ఫాలోయింగ్ దట్ ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు స్కూల్ పిల్లల ఫీజులే లక్షల తీసుకుంటున్నారండి దాని నుంచి వాళ్ళకి ఏమన్నా వస్తుందా నాలెడ్జ్ అంటే ఏం లేదు ఎల్కేజీ వాళ్ళే నేర్చుకుంటారండి లక్ష రూపాయలు పే చేసి బట్ మనం పే మీరు పే చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కి మీకు లైఫ్ టైం వాలిటీ కోచింగ్ వస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ టెస్ట్లు ఉన్నాయి అంటే మనం టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి టూ సిక్స్టీ టూ ఫైల్స్ ఉన్నాయి మనం చెప్పాం కదా ఇందాక మెటీరియల్ షేర్ చేస్తామని అవి అండ్ వీడియోస్ చూడండి వీడియోస్ ఉన్నాయి మీరు ఇక్కడ కంటెంట్ లోకి వెళ్తే క్లియర్ గా అనిపిస్తుంది ఏమని ఇక్కడ ఇప్పుడు పాలిటీ హిస్టరీ ఎకానమీ ఈ ఫ్రీ గిఫ్ట్స్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఎన్సీఆర్టీ లెవెన్ అండ్ ట్వెల్త్ మన పెయిడ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇచ్చాము ఏంటి అంటే అది జాయిన్ ఇచ్చాము మేము ముందు చెప్పలేదు దానిలో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంది ఎస్ తర్వాత చూడండి జాగ్రఫీ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఎస్ఏ గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ ఎథిక్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇక్కడ గ్రూప్ టూ మెయిన్స్ ఏదైతే మనకుందో ప్లస్ ఐఆర్ తర్వాత సీసీఆర్ లైవ్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ కోర్స్ కూడా చెప్పామన్నమాట అనమాట మనం అంటే ఇప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా మీకు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కామన్ సెన్స్ యూజ్ చేసి ఎలా కొన్ని ఎలిమినేట్ చేయచ్చు అని చెప్పేసి అది కూడా మనం చెప్పడం జరిగింది అనమాట సో దిస్ ఈస్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ అండి స్టూడెంట్ యొక్క క్వరీస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది ప్రిలిమ్స్కమ్ మెయిన్స్ ప్యాకేజ్ ఏనా అంటే ఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ మీకు ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయిస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ డైలీ ఎన్ని క్లాసెస్ ఉంటాయి డైలీ మనకి త్రీ టు ఫోర్ క్లాసెస్ ఉంటాయి ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది థర్డ్ క్వరీ వచ్చేసి సార్ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా దీంట్లో ఇస్తారా అంటే ఏ అకాడమీ కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయదండి దట్ ఈస్ ఇండివిజువల్ డెసిషన్ ఇప్పుడు కొంతమంది సోషాలజీ తీసుకుంటారు పిఎస్ఐఆర్ పబ్బాడ్ అట్లా తీసుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఇంక్లూడ్ చేసి చెప్పరు కాకపోతే మీకు మన కంప్లీట్ జిఎస్ కోచింగ్ వస్తుంది ప్రిలిమ్స్ కంపెనీస్ కోచింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ గా ఒక సర్ప్రైజ్ కూడా ఉంది సో ఇందాక ఆల్రెడీ రివీల్ చేశామండి ఏమని అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పి చెప్పారనమాట కాకపోతే అక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మీ అందరి కోసం లెటర్ సీ దట్ వాట్స్ యూర్ సర్ప్రైజ్ సో ఇక్కడ చూడండి మీరు నేను రివ్యూస్ కూడా మీకు చూపిస్తానండి ఐ లెట్ లెటర్ సీ సో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టే సే టు కాస్ట్లీ యూపీఎస్సీ కోచింగ్ అండి అన్నని లక్షలు పెట్టి పే చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అయితే సో మన మోటో ఏంటి అంటే టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్ అఫోడబుల్ ప్రైజెస్ టు తెలుగు యాస్పెంట్స్ కోసం మేము బైలింగ్ వెల్ లో ఈ ఛానల్ కానీ ఈ క్లాసెస్ కానీ స్టార్ట్ చేసాము సో వేరే అకాడమీస్ ఎవరైనా మీరు చూసారనే దే ఆర్ ఛార్జింగ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫర్ జస్ట్ జిఎస్ అది కాకుండా ఆప్షనల్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది హాస్టల్ ఎక్స్పెన్స్ ఉంటాయి అండ్ ఆల్సో మిస్లేనియస్గా ఉంటాయి మనకి అండ్ లాట్ ఆఫ్ డైవర్షన్స్ మనకి డిస్టర్బెన్స్ అంతా ఉంటుంది అయితే ఇంకా సెవెంటీ ఫైవ్ థౌసండ్ అన్నాం కదా దీనిలో ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు జూన్ లోపు జాయిన్ అయిన వాళ్ళు లేకపోతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారు కదా ఆ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం ఒక ఎక్స్ట్రాగా ఇంకో టెన్ థౌసండ్ ఎక్స్ట్రా ఆఫీస్తున్నాం సో యూ క్యాన్ ఓన్లీ పే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అది కూడా ఈఎంఐస్లో మీకు బర్డెన్ ఉండదు మీ ఫ్యామిలీ పీపుల్ బర్డెన్ ఉండదు ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ మీరు ఓన్గా చదువుకోవచ్చండి సో మా ఏం ఏంటంటే మీకు బర్త్డే చేయదు ఒకేసారి మీ దగ్గర సిక్స్టీ ఫైవ్ కట్టించుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది పేరెంట్స్ రెడీగా ఉంటారు కట్టడం కాకపోతే మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ కట్టండి సింపుల్గా వాళ్ళకి ఈజీ ఉంటుంది మీకు ఈజీ ఉంటుంది మీకు కూడా ఒక మాకు కూడా ఒక అకౌంటబులిటీ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ మంత్ అడగాలంటే మేము బాగా చెప్పాలి కదా ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి తీసుకుంటే మేము చెప్పకపోయినా సరే బయట వేరే వాళ్ళలాగా ఎవరేం చేయలేరు బట్ మనం ఏంటంటే ఒక అకౌంటబిలిటీ కూడా క్రియేట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మీరు ఈ ఫ్రీ క్లాసెస్ వన్ వీక్ జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యాక టేక్ యువర్ టైం అండ్ థింక్ ఒక బెస్ట్ డెషన్ తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాతో డైరెక్ట్గా మాట్లాడండి అండ్ ఆల్సో అవైల్ దిస్ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ కోసం మీరు అడ్మిన్ టీమ్ తో మాట చెప్పండి నేను వన్ వీక్ క్లాస్ అటెండ్ అయ్యాను నాకు టెన్ థౌసండ్ ఆఫ్ ఇస్తా అని చెప్పారని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మీరు యూ కెన్ పే ఇన్ ఈఎంఐస్ అనమాట ఎస్ ఎవరైతే జూన్ టెన్త్ లో జాయిన్ అవుతారో మీ అందరికి డైరెక్ట్ గా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పే చేసుకోవచ్చు లేదా ఇప్పుడు అండు సార్ అన్నట్టు జూన్ టెన్త్ నుంచి వన్ వీక్ క్లాసెస్ ఉంటాయి కదా ఆ క్లాసెస్ విన్న వాళ్ళందరికీ కూడా టెన్ థౌసండ్ ఆఫ్ అనేది ఇస్తున్నాము అండ్ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నానండి మన క్వాలిటీ అనేది ఏ అదర్ ఐఏఎస్ అకాడమీ ఇచ్చినా గానీ మీరు కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకొని ఇస్తున్నారు అనుకుంటే మీరు అక్కడే జాయిన్ అవ్వండి ఓపెన్ చాలే మనం ఇచ్చే క్వాలిటీ వేరే వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటే యూ బెటర్ జాయిన్ దే ఎక్కడా కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు కొంతమంది సెటరికల్ గా అంటారు మరి మీ దాంట్లో నుంచి ర్యాంక్స్ రాలేదు అంటే మనం స్టార్ట్ చేసిందే జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనం కోచింగ్ స్టార్ట్ చేశాం సో ట్వంటీ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేసింది ఎవరికండి ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ కి స్టార్ట్ చేశాము ఇక్కడ మెజారిటీ ఆఫ్ దిరెంట్స్ ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెంట్స్ ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకొని ట్వంటీ ఫైవ్ కి జాయిన్ అయిపోయారు అనమాట సో వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రైటింగ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బట్ ఆ రాసిన వాళ్ళలో కూడా ఈసారి క్లియర్ అయిన వాళ్ళతో వీడియో ఖచ్చితంగా చేపిస్తాము అండ్ ఒక్కటే అండి మళ్ళీ మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నాము మీరు పే చేసే ప్రతి రూపీకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ కన్నా ఎక్కువే వస్తాయి దాంట్లో ఎటువంటి గ్యారంటీ లేదు ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత వన్ వీక్ ఫ్రీ క్లాసెస్ వినండి మన క్వాలిటీ తెలుస్తుంది తర్వాతే జాయిన్ అవ్వండి లేదంటే మన స్టూడెంట్స్ మీరు అందరిని ఎంక్వైరీ చేయండి నిజంగా విఐపిఎస్ అకాడమీలో క్వాలిటీ ఉందా అని చెప్పేసి అంటే మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత జాయిన్ అవ్వండి లేదనుకుంటే ఈ ఇయర్ మనకి ఎన్నికల్లా గ్రూప్ టూ ర్యాంక్స్ వస్తాయి దాంతో పాటుగా ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళతో కూడా డెఫినెట్లీ వీడియోలు అయితే చేపిస్తాం మేము ఓకేనా బట్ యూ విల్ రిగ్రెట్ ఖచ్చితంగా మీరు అదర్ అకాడమీస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు దాకా మోసపోయిన వాళ్ళందరూ ఉంటారు కదండి మా దగ్గర అయితే మేము జాయిన్ అవ్వండి రిక్వెస్ట్ చేసుకోం బికాస్ వి బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ టీమ్ బట్ మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారండి ఓకే అదర్ అకాడమీస్కి వెళ్ళి మోసపోయిన తర్వాత ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు అబ్బా ముందే ఇక్కడ జాయిన్ అయితే బాగుండు అని చెప్పేసి అలా చాలామంది ఉన్నారు మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు సో బెటర్ మీకు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మాత్రం వైట్ అకాడమీ లాగా మోసం చేయకోకుండా మంచి సర్వీసెస్ అయితే ఇస్తాము మీరు మంచి ర్యాంక్స్ అయితే కొడతారు అంటే నాట్ ఓన్లీ యూపీఎస్సి బట్ ఆల్సో అదర్ కాంపిటేటివ్ లో కూడా మీరు అందరు స్టూడెంట్స్తో తెలుగు స్టేట్లో కంపేర్ చేస్తే మీరు టాప్లో ఉండే అవకాశం ఉంది ఎస్ అండి సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడ్మిన్ నెంబర్స్ ఉంటాయండి వాటికి కూడా మెసేజ్ చేయొచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ కే ఉంది కాబట్టి ఏలో ప్లీజ్ జాయిన్ యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ మీకు జూమ్ లింక్ అనేది సండే రోజు వస్తుందండి మేము కూడా మిమ్మల్ని ఫాలో అప్ చేపిస్తుంటాం ఓకేనా అండి సో సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బెస్ట్ అండ్ జై హింద్